CMTV ప్రేక్షకులకి తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. CMTV వార్తలకు స్వాగతం. ఈనాటి వార్తల ముఖ్యాంశాలు. తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా 4వ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు. పులకరించిన నైరుతి ఋతుపవనాలతో స్వాగతం పలికిన ఉత్సవాలు. రెమ్మనగూడ హైవే రోడ్డుపై మరో విషాదం. మారుతి 800 ఆటో Telangana Rastamlo, Coalbelt area Jillalo, Kanula Vindiga, Kamaniyanga, Telangana Utsava Vedukalu. Pedapelli, Manchiral, Nirmal, Komarambim, Jayashankar, Bhopalpelli, Warangal, Rural, Urban, Bhadradi, Kottagudem, Karimnagar Jillalo, Ghananga, Telangana, Avatarana Dinotsava Vedukalu, Jarigayi, Palichotla, Mantrulu, Collectorlu, Jendalu Egurevesi, Karyakramanni, Utsavalanu Prarambhincharu. Telangana Rashtra Assembly lo Telangana Rashtra Avatarana Dinotsava Vedukalanu Assembly Speaker Masuna Chari, Jate Jenda Egrevesi, Gananga Praram in Charu Nirmal Jilla Kendramlo, Telangana Rasta Author Dinotsavanga, Amara Vila Supaniki, Jayashankar Vigrahaniki Rasta Devadaya Shakamantri, Indrakaram Reddy Nival Arpinchi, Jenda Egreves Uchalam Praram in Charu Sansa the Karakraman Avadan Chai, Collector Prashanti, Municipal Chairman Appala Ganesh Palgonaru. Rasta Parakamo, Pagadi Katamano, Rasta Parakamo, Rasta Parakamo,
విభజించిన జిల్లాలు దాసరాజ్యంలో చేసి అతిరాగా విధానంలో జరిగిన జిల్లాలతో పాటు ఉద్యోగ నియమాకాలలో పెట్టే అవకాశం కల్పించబడుతుంది. తెలంగాణ రాష్ట్రంలో ఆయుర్వేదంతో నిర్మల్ జిల్లా రాజ్యం అభివృద్ధి ఉంది. మంచిర్యాల జిల్లాలో ప్రభుత్వ వైపు నల్లాల ఓదలు ఘనంగా తెలంగాణ ఆవిర్భావ వేడుకలను జెండా ఎగరేసి ప్రారంభించారు. సాధిస్తున్న విజయాలు తెలంగాణ బిడ్డలుగా మనందరికీ గర్వకారణం. వివిధ రంగాల్లో రాష్ట్రం సాధించిన ప్రగతి, రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు దేశ విదేశాల నుండి పలు ప్రశంసలు అందుకుంటున్నాయి. అనేక రంగాల్లో జాతీయ స్థాయిలో మన రాష్ట్రం సాధించిన అవార్డులు సమర్థవంతంగా సాగుతున్న పరిపాలనకు అంత సమానత్వం, సామాజిక న్యాయం, కార్మికుల సమస్త ప్రయాణికులకి పంపిణీ జరగాలన్న లక్ష్యంతో ప్రభుత్వం పురోగమిస్తుంది. సకల జిల్లా సంక్షేమానికి పాల్పడుతున్నది. ప్రణాళికబద్ధమైన విధానాలు, ఆర్థిక క్రమశిక్షణ ప్రజల జీవనంతో అన్ని రంగాల్లో రాష్ట్రం ముందడుగు వేస్తున్నది. నూతన అభివృద్ధి సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి అమలు చేస్తూ దేశ ప్రజల దృష్టిని ఆకర్షిస్తున్నాయి. వ్యవసాయ రంగ అభివృద్ధి, గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బాగుంటేనే వివిధ వృత్తులలో నమ్ముకొని జీవించే ప్రజానికానికి చేసిన పని కడిమిన అన్నం దొరుకుతుంది. ప్రభుత్వం సమగ్ర దృక్పథంతో ప్రణాళికలు రచించి దశల వారీగా వివిధ పథకాలు ప్రారంభంతో నేడు గ్రామాల్లో ముఖ్యంగా రైతాంగంలో పండుగ వాతావరణం నెలకొంది. అనంతరం జిల్లాలో ఉత్తమ విలేకరి అవార్డును అందుకున్న స్టూడియో ఎన్ రిపోర్టర్ వి రాకేష్ కు అవార్డును అందజేశారు. అలాగే సిద్దిపేట జిల్లా కేంద్రంలో భారీ నీటిపారుదల శాఖ మంత్రులు తన్నీర్ హరీశ్రావు జాతీయ జెండా ఎగురవేసి ఉత్సవాలను ఘనంగా ప్రారంభించారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో అటవీ శాఖ మంత్రులు జోగి రామన్న జాతీయ జెండా ఎగురవేసి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తూ కార్యక్రమాలను ప్రారంభించారు. ములుగు రెవెన్యూ డివిజన్ కేంద్రంలో ఆర్టీఓ రమాదేవి జాతీయ జెండాను ఎగురవేసి ఆవిర్భావ వేడుకలను ప్రారంభించారు. వీరి వెంట మార్కెట్ కమిటీ చైర్మన్ ప్రహ్లాద్, ఇతర అధికారులు ఉన్నారు. ఈ సెంటర్లో వర్షం కొంత ఎక్కువ ఉండడం వల్ల ఉత్సవాల సమయానికి ప్రారంభం కాలేకపోయాయి. భూపాలపల్లి జిల్లా కేంద్రంలో జిల్లా కలెక్టర్ అమయ్ కుమార్ పతాకాన్ని ఎగురవేశారు. అనంతరం ఉత్సవాలు ఘనంగా జరిగాయి. వర్షాభారంతో కొద్దిగా ఇబ్బంది ఏర్పడింది. బెల్లంపల్లి తాండూరు ఏరియాలో ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య, ఏసీపీ బాలయాదవ్ వేరువేరుగా జాతీయ జెండాలు ఎగురవేసి ఉత్సవాలను ప్రారంభించారు. ఆసిఫాబాద్ జిల్లాలో ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే కోవలక్ష్మి జెండా ఎగురవేసి ఉత్సవాలను ప్రారంభించారు. కాగజ్ నగర పట్టణంలో సిర్పూర్ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప జెండా ఎగురవేసి ఉత్సవాలను ప్రారంభించి ప్రసంగించారు. కొమురవెల్లి మండల కేంద్రంలో ఎంఆర్ఓ గీస భిక్షపతి, గ్రామ పంచాయతీ వద్ద సర్పంచ్ భిక్షపతి దేవాలయంలో ఈవో రామకృష్ణ జెండాలు వేరువేరుగా ఎగురవేసి ఉత్సవాలను ప్రారంభించారు. సీఎంటీవీ ప్రసారాలు ఇక నుండి మీ మొబైల్లో. గూగుల్ ప్లేస్టోర్ నుండి సీఎంటీవీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. సీఎంటీవీ ప్రసారాలను నిరంతరంగా వీక్షించండి. శ్రీ రాచకొండాస్
కెన్యన్ కాస్మెటాలజీ క్లినిక్ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ సెంటర్ మారుతున్న కాలానికి అనుగుణంగా చర్మ సౌందర్య చర్మ సమస్యలకు అత్యాధునిక పరికరాలతో నూతనంగా ప్రారంభమైన శ్రీ రాచకొండాస్ స్కిన్ అండ్ కాస్మెటాలజీ క్లినిక్ కరీంనగర్ లో మొట్టమొదటిసారిగా హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ సెంటర్ డాక్టర్ రాచకొండ రమేష్ ఎంబీబీఎస్ ఎండి డివిఎల్ గారిచే కెమికల్ పీలింగ్ ద్వారా ముఖం మీద కురుపులు మచ్చలు మొటిమలు తొలగించబడును. పెళ్లిళ్లు ఫంక్షన్స్ కు ముందు పంకిన్ పార్టీ పీల్స్ కూడా చేయబడును. మైక్రో డెర్మాబ్రేషన్ మెషిన్ ద్వారా చర్మంపై ముడతలకు నుదుటిపై కళ్ల క్రింద నల్లటి వలయాలను ట్రీట్మెంట్ ఇవ్వబడును. స్కిన్ మైక్రో సర్జరీ ద్వారా మొటిమలు ముఖంపై గుంతలకు ప్రత్యేక చికిత్స. ఎలక్ట్రోకాట్రీ ద్వారా పులిపెర్లు ఆనెలు తొలగించబడును. ఫోటోథెరపీతో సోరియాసిస్ తెల్లని పూత చికిత్స, తెల్లపూతకు సర్జరీ, మొటిమల ద్వారా వచ్చే గుంతలకు సర్జరీ, బట్టతలకు హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయబడును. జుట్టు రాలుట, చుండ్రు మరియు అన్ని రకాల చర్మ సుఖ కుష్టు వ్యాధులకు ప్రత్యేక చికిత్స కలదు. శ్రీ రాచకొండ స్కిన్ అండ్ కాస్మెటాలజీ క్లినిక్ మంచిర్యాల చౌరస్తా ఆపోజిట్ ఒమేగా హాస్పిటల్ కరీంనగర్. విజయ వరి వైర్స్ అండ్ కేబుల్స్ మరియు పివిసి పైప్ వ్యాపార మరియు గృహ అవసరాలకు కావలసిన అన్ని రకాల వైర్స్ అండ్ కేబుల్స్, అపార్ట్మెంట్ అవసరాలకు మరియు వ్యవసాయ అవసరాలకు కావలసిన దృఢమైన పివిసి పైపులు మీకు అందుబాటులోకి. విజయ వరి వైర్స్ అండ్ కేబుల్స్ మరియు పివిసి పైప్ విజయ వరి వైర్స్ అండ్ కేబుల్స్ మరియు పివిసి పైప్ వ్యాపార మరియు గృహ అవసరాలకు కావలసిన అన్ని రకాల వైర్స్ అండ్ కేబుల్స్, అపార్ట్మెంట్ అవసరాలకు మరియు వ్యవసాయ అవసరాలకు కావలసిన దృఢమైన పివిసి పైపులు మీకు అందుబాటులోకి. విజయ వరి వైర్స్ అండ్ కేబుల్స్ మరియు పివిసి పైప్ చలో 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 మంటూ పోదామా క్లిక్ మీద ఈ ఉదయాన, హలో హలో అంటూ మనం చేద్దామా సవారీ హోండా పైన. చిప్పి చికెన్ చక్క చికెన్ చిప్పి చికెన్ చక్క చికెన్ కిరాణం కన్నయ్య పాలోసే పాపయ్య పరుగులతో సాగించే ప్రయాణం మీదయ్యా. చికెన్ చక్క చికెన్ చిప్పి చికెన్ చక్క చికెన్ రై రై మంటూ చుట్టూ తిరిగేస్తూ మన గల్లీ పోరగాళ్ళు సందడి చేసేనయ్యా. రామయ్య ఆలితో పిల్లల కేరింతలతో సరదాగా సాగాలి. చలో 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 అర క్లిక్ మీద సవారి. చలో 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 చిప్పి చికెన్ చక్క చికెన్ చిప్పి చికెన్ చక్క చికెన్ చిప్పి చికెన్ చక్క చికెన్ చిప్పి చికెన్ చక్క హే. చలో 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 మంటూ పోదామా క్లిక్ మీద ఈ ఉదయాన, హలో హలో అంటూ మనం చేద్దామా సవారి హోండా పైన. సంప్రదించండి సాయిరాం కృష్ణ హోండా, శ్రీనగర్ కాలనీ, రాజీవ్ రహదారి హైవే, మల్కాపూర్ విలేజ్, శివార్, గోదావరి ఖని. పెద్దపల్లి జిల్లా గోదావరి ఖని ప్రధాన చౌరస్తాలో మేయర్ కొంకర లక్ష్మీనారాయణ జాతీయ జెండాను ఆవిష్కరించి పలువురికి సన్మానాలు చేశారు. శుభాకాంక్షలు. నేటికి 4 సంవత్సరాల తెలంగాణ సాధనలు, తెలంగాణ సాధనలు ఎన్నో ఉద్యమాలు పోరాటాల ద్వారా మనం తీసుకొచ్చుకున్న తెలంగాణలో, తెలంగాణ సాధనలో తెలంగాణ గౌరవంలో అందరి పాత్ర కీలకమైనటువంటి పాత్ర. తెలంగాణ తీసుకొచ్చుకున్న తెలంగాణలో మన తెలంగాణ రాష్ట్రం అద్భుతంగా మన కాలంలో అద్భుతంగా రాష్ట్రంలో అద్భుతంగా సృష్టిస్తూ ఉన్నాము. భారతదేశమే మన వైపు చూస్తూ ఉంది. భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలు కూడా కొత్తగా ఏర్పడ్డ రాష్ట్రం ఇంత అద్భుతాలు సృష్టిస్తూ ఉన్నారు, ఇంత సంక్షేమ ఫలాలు ఏ రకంగా చేస్తూ ఉన్నారు. కేసీఆర్ గారి వైపు అన్ని రాష్ట్రాలు చూస్తూ ఉన్నాయంటే మన ఆనాడే చక్రం. మన పాలనలో మనం చేసుకుంటే బ్రహ్మాండంగా మన రాష్ట్రాన్ని సాధించుకున్న తర్వాత మన తెలంగాణలో మనం మన ప్రజలకు మన
అనుగుణంగా చేసుకోవచ్చు అని ఆనాడే తెలంగాణ ఉద్యమంలో చెప్పినటువంటి మాట. దానికి అనుగుణంగానే ఈరోజు కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా సంక్షేమ ఫలాలు అన్ని కులాలకు అన్ని వర్గాలకు కూడా అందుతా ఉన్నాయంటే మనం చూడవచ్చు, అందరూ గమనిస్తూ ఉన్నారు. రానున్న రోజుల్లో కూడా ఇంకా కూడా తెలంగాణ రాష్ట్రంలో ఇంకా అద్భుతాలు సృష్టించి ఈ తెలంగాణ బంగారు రామగుండంగా తీర్చిదిద్దామని కేసీఆర్ గారు చేస్తూ ఉన్నారు. కేసీఆర్ గారికి ధన్యవాదాలు తెలుస్తూ. అలాగే ఎన్టీపీసీ టీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో పెద్దంపేట శంకర్ జెండాను ఆవిష్కరించి కేక్ కట్ చేసి స్వీట్ పంపిణీ చేశారు. అనంతరం మహిళా ఉద్యమకారిణి లక్ష్మిని ఆర్టిస్ట్ శ్రీనివాసును సన్మానించారు. ఇప్పుడు కేసీఆర్ గారు వండర్స్ క్రియేట్ చేస్తూ ఉన్నాడు, మన కళ్ళ ముందట మనం చూస్తూ ఉన్నాం. ఆనాడు 1969లో తెలంగాణ ఉద్యమం ఏదైతే ఫెయిల్ అయిందో దాని నుంచి గుణపాఠాలు తీసుకొని మొక్కబోని ధైర్యంతో నూతన పద్ధతుల్లో నూతన ఎత్తుగడలతోటి తెలంగాణ ఉద్యమాన్ని నిర్మాణం చేసి ఈరోజు మన తెలంగాణలో ఉన్నటువంటి అందరు ప్రజలు భాగస్వాములను చేయడమే కాకుండా ఒక రక్త బొట్టు కూడా కారకుండా తెలంగాణ రాష్ట్రాన్ని మనం సాధించుకోవడం జరిగింది వారి నాయకత్వంలో. మరి వారి ఎత్తుగడల ద్వారా అధునాతన పద్ధతుల్లో ఇవాళ రాష్ట్రాన్ని కూడా బంగారు తెలంగాణ వైపు మనం నిర్మాణం చేసుకుంటా ఉన్నాం. మొత్తం దేశంలో ఉన్నటువంటి 29 రాష్ట్రాల్లో ముందు వరుసలో ఇలా తెలంగాణ అభివృద్ధిలో ముందు వరుసలో ప్రయాణం చేస్తూ ఉన్నది. చాలా అత్యంత గొప్ప గొప్ప పద్ధతుల ద్వారా ఇటు నీరు విషయంలో కావచ్చు, అటు ఉద్యోగాల విషయంలో కావచ్చు, అటు వనరుల విషయంలో కావచ్చు, మౌలికంగా అన్ని రంగాల విషయంలో మనం ముందుకెళ్తా ఉన్నాం. మరి ఇంత అద్భుతమైనటువంటి తెలంగాణ సాధించుకోవడానికి సిద్ధాంతాన్ని అందించినటువంటి జయశంకర్ గారు ఇవాళ కళ్ళ ముందుట లేరు, వారికి మనస్ఫూర్తి నివాళులు అర్పిస్తూ ఉన్నామా. అట్లాగే ఈ అన్ని వర్గాల ప్రజలు సకల జనులు మరి కదిలి ఉద్యమం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని ఏదైతే సాధించారో ఇందులో చాలామంది కూడా అమరులు కావడం జరిగింది. ఆ అమరవీరులందరికీ కూడా ఘనమైన నివాళులు మనం ఈరోజు అర్పిస్తూ ఉన్నాం. తెలంగాణ ప్రజలంతా కూడా తమ పండుగల్లో భాగంగా అత్యంత గొప్ప పండుగగా జూన్ 2 అయినటువంటి ఈరోజు జరుపుకోవడం జరుగుతూ ఉంది అవతరణ దినోత్సవం కాబట్టి. మరి ఈ సందర్భంగా అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ రేగొండ మండలం రామన్నగూడెం తండాలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను గ్రామ ప్రజలు అధికారులు టీఎస్ఎఫ్ ట్రైబల్ స్టూడెంట్స్ ఫెడరేషన్ జిల్లా కార్యదర్శి భానోతు రాజేంద్ర నాయకులు కలిసి ఘనంగా జరుపుకున్నారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం రిమ్మన్గూడ హైవేపై మొన్న జరిగిన ప్రమాదాన్ని మర్చిపోకముందే మరో విషాదాన్ని నెలకొని ఒక వ్యక్తి కారులోనే బూడిదే కుప్పకూలాడు. ప్రజ్ఞాపూర్ నుండి సిద్దిపేట వైపు వెళ్తున్న AP11P8686 నెంబర్ గల మారుతి 800 ఆల్టో కార్ శుక్రవారం రాత్రి 8 గంటల సమయంలో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. అందులో ఉన్న వ్యక్తి కాలిబూడిదై అస్థిపందనం బయటపడడంతో వాహన చోదకులు అచ్చరానికి గురైనారు. వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. వార్తలు ముగించే ముందు ఈనాడు ముఖ్యాంశాలు మరోసారి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 4వ తెలంగాణ ఆయుర్వేద దినోత్సవ వేడుకలు, పులకరించిన నైరుతి ఋతుపానాలతో స్వాగతం పలికిన ఉత్సవాలు. రిమ్మనగూడ హైవే రోడ్డుపై మరో విషాదం, మారుతి 800 ఆటో పెట్రోల్ కార్లో మంటలు, వ్యక్తి సజీవ దహనం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని విశేషాలు మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్తే.